శుభవార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో మీకు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, క్రిస్మస్ అంటే ఏమిటి? పరలోకములోనున్న దేవుని కుమారుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని కుమారుడు, ఈ లోకములో నేల మంటితో చేయబడిన మనతో కూడా వాసముగా ఉండడానికి, ఇమ్మానువేలుగా మనకు తోడుగా ఉండడానికి ఈ లోకమునికి వచ్చి ఉదయించినదే క్రిస్మస్. అదే క్రిస్మస్. నా ప్రియమైన సహోదర సహోదరి, 2000 సంవత్సరములకు ముందు పశుల పాకలో జన్మించిన దేవుని కుమారుడు మన హృదయములో జన్మించడమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ మీరు పొందవలనని దేవుని యొద్ద వేడుకొంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ధ్యానించి చూస్తున్నాం. మొట్టమొదటిదిగా మనం అందరమును రక్షింపబడాలి. ఆయనను మన యొక్క రక్షకుడుగా, మన పాపములను క్షమించు రక్షకుడుగా ఆయనను విశ్వసించి, ఆయనను మన యొక్క రక్షకుడుగా అంగీకరించాలి. మన హృదయమును తెరవాలి, ఆయన లోపల ప్రవేశించి ఈ హృదయం అనే సింహాసనములో ఆయన రాజాది రాజుగా కూర్చోవాలి. మన జీవితమును పూర్తిగా పరిపాలించు దేవుని కుమారుడుగా ఆయన మన హృదయములో ప్రవేశించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆ భాగ్యము ప్రభు మన ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. 2వదిగా ఆయన మనకు ఇమ్మానుయేలుగా, దేవుడు మనకు తోడు అని అర్థము కలిగిన ఆ నామము మన జీవితములో సార్థకముగా జరగాలంటే మనము దేవుని యొక్క వాగ్దానములను విశ్వసించాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడన్నమాట. యెషయా 41:10, భయపడుకుము, నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆయన మనకు తోడై ఉన్నాడు అని వాక్యములో చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి, ఇమ్మానుయేలుగా ఉండడానికే ఈ లోకంలో వచ్చి జన్మించారు. ఆ సత్యమును మనము విశ్వసించాలి. ఆయన ఎవరి కొరకో జన్మించినాడు, మనకెందుకండి, మనకు ఇదంతా అవసరం లేదు. ఎవరో క్రైస్తవుల కొరకు జన్మించున్నాడు, మన కొరకు లేదు లేదు అని చాలామంది యేసు అనే నామమునే వారు ప్రియపడరు. కానీ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకి ఇచ్చాడు. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన నీ లోకమునకు అనుగ్రహించినాడు. నీవు ఈ లోకములో పుట్టిన వ్యక్తిగా ఉంటే నీ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఆయన యొద్ద ఏ వ్యత్యాసము లేదు, ఏ తారతమ్యము లేదు. నా ప్రియమైన సహోదర సహోదరి, నీకు ప్రభు తెలుసునో తెలియదో కానీ ఆయనకు నీవు తెలుసు. నిన్ను సృష్టించిన వాడు ఆయనే. నిన్ను సృష్టించినది మాత్రము కాదు, నీతో కూడా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, నిన్ను ఆశీర్వదించాలి. ఈ లోకములో నిన్ను ఆశీర్వదించి నిన్ను పరలోకములోనికి తనతో కూడా ఎల్లప్పుడూ ఉండడానికి చేర్చాలి అని ఆశపడుతున్న దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీవు దేవుని వాక్యమును నమ్మాలి. నా కొరకు పుట్టిన నా యేసు ప్రభువు అని నమ్మాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ విశ్వాసము మనలో వచ్చినప్పుడు ఎంతమంది ఆయనను విశ్వసించి ఆయనను అంగీకరించరో
వారు దేవుని కుమారులగునట్లు, దేవుని పిల్లలగునట్లు వారికి అనుగ్రహించినాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ రిసీవ్ హిమ్ దే షల్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నా ప్రియమైన సహోదరా సహోదరి, మనుష్యుల యొక్క కుమారులను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వాక్యమును మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రము కాదు, వాక్యములో రాయబడిన ప్రతి సత్యమును మనము విశ్వసించాలి. ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన గ్రామ గ్రామమునకు వెళ్ళి దేవుని సేవ చేసేవాడు. ఆయనకు ఉన్నదంతా ఒక పాత చిరిగిపోయిన ఒక గుడారం. ఆ గుడారాన్ని మోసుకొని వెళ్తాడు, పల్లెలకు వెళ్తాడు, అక్కడ వెళ్ళి ఆ యొక్క మైదానంలో ఆ గుడారమును కట్టాడు. మళ్ళీ ఇంటింటికి వెళ్ళి చెప్తాడంట, 4 గంటలకు అందరూ వచ్చేసేయండి గుడారానికి, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, మీ యొక్క కన్నీటిని తుడుస్తాడు అని ఆ యొక్క శుభవార్తను చెప్తాడు. సరే, అందరూ 4 గంటలకు అక్కడ వస్తారు. కొంతమంది తమాషాకు వస్తారు, కొంతమంది ఆసక్తితో ఏం జరుగుతుంది చూస్తామని వస్తారు, కొంతమంది నిజముగా దేవుణ్ణి వెతుక్కువారు వస్తారు. ఈ విధముగా ఆ గూడారము నిండిపోతుంది. ఆయన దేవుని వాక్యమును ప్రసంగిస్తాడు, ప్రార్థిస్తాడు, అద్భుతములు జరిగేది. ఈ విధంగా ఆయన సేవ చేస్తూ వచ్చాడు. ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ యొక్క గూడారం వేశాడు. ఇంటింటికి వెళ్ళి చెప్పాడు, వాళ్ళు 4 గంటలకు రండి అని చెప్పేసి వస్తున్నాడు. ఉన్నట్టుండి చూస్తే ఆ గూడారము వేసిన స్థలంలో పెద్ద పొగ. అయ్యో, ఏమైంది అని పరిగెత్తుకొని వస్తే గూడారానికి ఎవరో నిప్పు పెట్టేశారు. ఆ నిప్పులో అది కాలిపోయింది, బూడిదైపోయింది. ఈయన హృదయం పగిలిపోయింది. ఏడవడానికి మొదలు పెట్టాడు అక్కడ చెట్టు కింద కూర్చొని. అయ్యో అయ్యో, నా గూడారం పోయింది, నా సేవ కూడా పోయింది, నేనేం చేయగలను, ఏమి చేస్తాను, ఏ విధముగా నా సేవ చేయగలను, కన్నీటితో ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడినాడు, నా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఈయన చెప్పాడు, ఏం ప్రభు అట్లా అడుగుతున్నారు, మీరు చూడలేదా నాకు ఉండిందే గూడారం, ఆ గూడారానికి నిప్పు పెట్టినారే, మీరెందుకు నాకు కాపాడలేదు, మీరెందుకు చూడలేదు, ఇప్పుడు సాయంత్రం వస్తారే, నేను ఎక్కడ వారికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వస్తాడు అని ఏ స్థలం చూపించగలను? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన, బిడ్డ నిన్ను చూసి నేను వేదన పడుతున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, ఆ గూడారంలో నా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, వాక్యమును చదువుతున్నావు, వాక్యమును ప్రసంగిస్తున్నావు, వాక్యమును నీవు నమ్మలేదే, చూడు నీ బైబిల్ తెరిచి చూడు, 1 కొరింథీయులు 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. 2 కొరింథీయులు 6:16 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును, వారు నా ప్రజలైయుందురు. నేను ఎక్కడ ఉన్నాను, నేను నీలో, నీ దేహములో వాసం చేస్తున్నాను, నీ దేహమే నాకు ఆలయము, నీలో జీవిస్తున్నాను. సాయంత్రం రాని, జనులు రాని, నువ్వు ప్రసంగించు సువార్తను, వారిపైన చేతులుంచి ప్రార్థించు, నీలో వాసముగానున్న నేను వారిని ముట్టుతాను, నేను వారిని రక్షిస్తాను, స్వస్థపరుస్తాను, విడుదల చేస్తాను, అద్భుతములు చేస్తాను, నీలో వాసముగానున్న నేను ఇవన్నీ చేయగలను నీ కొరకు. లే, నువ్వు ఏడ్చింది చాలు, లే, సంతోషంతో లేచి సేవ జరిగించు అని చెప్పాడంట ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితమే మారిపోయింది.
ఆయన సేవ కూడా మారిపోయింది. ఒక గొప్ప సేవకుడుగా ప్రభు ఆయనను ఉపయోగించడానికి మొదలుపెట్టాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, రోమీలకు రాసిన పత్రిక 10:17, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనము దేవుని యొక్క వాక్యమును ఎంతగా వింటామో, దేవుని వాక్యమును ఎంతగా చదువుతామో, అంతగా మనలో విశ్వాసము పెరుగుతూనే ఉంటుందన్నమాట. నా ప్రియమైన సహోదర సహోదరి, అంత మాత్రము కాదు, మనము ఆయనను స్తుతించువారుగా మారాలి. కీర్తనలు 22:3, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నిలిచియున్నావు. యు డ్వెల్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయేల్. నా ప్రియమైన సహోదర సహోదరి, నువ్వు ఎంతగా ప్రభువును స్తుతిస్తావో, ఆరాధిస్తావో, ఆయన నీతోనే ఉంటాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. నేను వారితో ఉండి వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము ప్రభువును ఆయన వాక్యమును విశ్వసించినప్పుడు మనకు ఆయన ఇమ్మానుయేలుగా, దేవుడు మనకు తోడు అనే అనుభవమును మనకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. మనము ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు ప్రభువా. ఈ క్రిస్మస్ రోజుల్లో తండ్రి, మమ్మల్ని ప్రేమించి పరలోకమును వదిలి ఈ లోకమునకు మనుష్య కుమారుడుగా మాతో ఉండడానికి, మాలో జీవించడానికి, మాకు ఇమ్మానుయేలుగా ఉండడానికి మీరు వచ్చినారు అనే ఆ శుభవార్తను విను భాగ్యము మాకిచ్చినందులకు స్తోత్రం. ఈ యొక్క వాక్యమును వినువారుగా మాత్రము కాదు, విశ్వసించువారుగా మమ్మల్ని మార్చండి. దేవుని వాక్యమును మేము చదవాలి, దేవుని వాక్యమును విశ్వసించాలి, దేవుని వాక్యమును మా జీవితములో అమలు పరుచుకోవాలి. అనేక మందికి మేము ఆశీర్వాదంగా ఉండాలి. ప్రభువా, మమ్మల్ని ఉపయోగించండి మీ నామ మహిమ కొరకు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.